హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కోవూర్ ఆన్లైన్ క్లాసెస్. అండ్ దిస్ ఈజ్ ప్రసాద్, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ దిస్ క్లాస్ ఈజ్ ఫర్ ఫైనల్ బీకమ్ వొకేషనల్ స్టూడెంట్స్ వెబ్ టెక్నాలజీస్ పేపర్. సో దిస్ ఈజ్ అవర్ 30th లెక్చర్. అండ్ ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ ఫాలో దిస్ క్లాసెస్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కోవూర్. In that YouTube channel, you have to find out one playlist, namely Web Technologies. So, Web Technologies అనే ప్లేలిస్ట్లో మన వెబ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ క్లాసెస్ వినేటప్పుడు టాపిక్కి సంబంధించి ఏవైతే ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయో, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డెఫినెట్లీ యూ హ్యావ్ టు రైట్ డౌన్ వెన్ ఏ నోట్స్. యూ హ్యావ్ టు మెయింటైన్ వన్ రన్నింగ్ నోట్స్ వెన్ వీఆర్ గోయింగ్ టు లిజనింగ్ దీస్ క్లాసెస్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ అనేవి కాలేజ్కి వచ్చినప్పుడు మన ల్యాబ్లో ప్రాక్టీస్ చేయండి, రైట్? సో ఎగ్జామ్లో మనం ప్రతి టాపిక్కి కూడా ఎగ్జాంపుల్ అనేది కంపల్సరిగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుంటే మనకి గుడ్ మార్క్స్ అనేవి మనం స్కోర్ చేయగలుగుతాం అన్నమాట. సో అందుకని ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్స్ని కంపల్సరిగా నోట్ చేసుకుంటూ ఉండండి, వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఎగ్జాంపుల్స్ దగ్గర ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ ఉండకూడదండి, బికాస్ మనం ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్నాము అంటే ఆ కాన్సెప్ట్కి కంపల్సరిగా మనకి ఎగ్జాంపుల్ అనేది ఉండాలి, రైట్? అందుకని చెప్పేసి సో జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, అండ్ కమింగ్ టు ది టుడే సెషన్. సో ఆల్రెడీ మనము థర్డ్ యూనిట్లో ఉన్నామండి. సో థర్డ్ యూనిట్ లాస్ట్ 29th లెక్చర్లో థర్డ్ యూనిట్కి సంబంధించి జావా స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్కి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ గురించి చెప్పుకోవడం జరిగింది, అవునా? అలాగే జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, అండ్ జావా స్క్రిప్ట్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్లో ఎలా డిఫైన్ చేస్తాము అనే కాన్సెప్ట్ని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో స్క్రిప్ట్ని డిఫైన్ చేయాలి అంటే మనము స్క్రిప్ట్ అనే ట్యాగ్ని ఉపయోగించుకుంటాము. ఓకే, సో స్క్రిప్ట్ అనే ట్యాగ్ని ఉపయోగించుకుని స్క్రిప్ట్స్ని డిఫైన్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో స్క్రిప్ట్స్ని డిఫైన్ చేయడానికి 4 పద్ధతులు ఉన్నాయండి, అవునా? ఒకటి హెడ్ సెక్షన్లో డిఫైన్ చేసుకోవచ్చు, రెండోది బాడీ సెక్షన్లో డిఫైన్ చేసుకోవచ్చు, అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇన్ బోత్ హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్. సో 2 లొకేషన్స్లో కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ ఫైల్ క్రియేట్ చేసుకుని ఆ ఎక్స్టర్నల్ ఫైల్ని మన లోకల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి కాల్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో 4 టైప్స్ని కూడా విత్ ఎగ్జాంపుల్స్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇంపార్టెంట్ వన్, ఎగ్జామ్లో 2 times క్వశ్చన్ అడిగినట్టు కూడా ఉందండి. ఓకేనా, సో జాగ్రత్తగా వినండి. కమింగ్ టు ది టుడే సెషన్, జావా స్క్రిప్ట్ డేటా టైప్స్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ 5 marks అండి. ఓకే, ఇక్కడ ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పేసి. సో డేటా టైప్స్ని ఎక్కువగా 5 marks ఎగ్జామ్లో రిపీటెడ్గా అడగడం అనేది జరుగుతుందండి. ఓకే, అండ్ కమింగ్ టు దీస్ డేటా టైప్స్, డేటా టైప్స్ అనేవి దేన్ని డిఫైన్ చేస్తాయంటే మన ప్రోగ్రామ్లో ఉపయోగించుకునే డేటా యొక్క టైప్ని డిఫైన్ చేస్తాయండి. మీన్స్ మన ప్రోగ్రామ్స్ పెర్ఫామ్ చేస్తున్నాము అంటే దాంట్లో వివిధ రకాల డేటాని యూజ్ చేస్తూ ఉంటామండి. అంటే నెంబర్స్ని యూజ్ చేస్తాము, ఓకే, పాయింట్లో ఉన్న నెంబర్స్ని యూజ్ చేస్తూ ఉంటాము, మీన్స్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అంటాము, అలాంటి డేటాని యూజ్ చేస్తాము. క్యారెక్టర్స్ ఆఫ్ డేటాని యూజ్ చేసుకుంటాము, దాన్ని స్ట్రింగ్స్ అంటాము. ఓకే, అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్ వాల్యూస్ అంటామండి, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. నల్ వాల్యూస్ని యూజ్ చేస్తాము, ఆబ్జెక్ట్ టైప్ వాల్యూస్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో మనము ఈ రియల్ లైఫ్లో మార్కెట్లో ఈ అన్ని డేటాస్ మీద కూడా వర్కింగ్ అనేది చేయవలసి ఉంటుందండి. ఓకే, సో మరి ఆ వర్కింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం చేస్తున్న ప్రోగ్రామ్కి ఇంటర్నల్గా మనం చెప్పవలసి ఉంటుంది, ఇక్కడ ఈ ప్రోగ్రామ్లో లేదా ఈ కాన్సెప్ట్లో ఏ డేటాని మనము యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఆ టైప్ని డిఫైన్ చేయడానికి మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం సపోర్ట్ చేస్తాయంటే డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తాయండి. ఓకే, సో చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ద సెట్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే, సో ఏంటి, మనకి మన ప్రోగ్రామ్లో యూజ్ చేసే డేటా వాల్యూస్ని మనకి ఇవి ఇండికేట్ చేస్తాయన్నమాట అండి. ఓకే, జావా స్క్రిప్ట్ కూడా మనకి కొన్ని రకాల డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుందండి.
అవి ఏంటంటే, ఫస్ట్ వన్ నెంబర్స్ డేటా టైప్. ఓకే, మన ఐ మీన్ మన జావా స్క్రిప్ట్లో యూస్ చేసే ఒక డేటా టైప్ నేమ్ ఏంటంటే నెంబర్స్ అండి. అంటే చూడండి, మీరు ఆల్రెడీ సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకున్నారండి. సో దాంట్లో కూడా డేటా టైప్స్ గురించి తెలుసుకున్నారండి, అవునా? ఏంటి అక్కడ మీరు చూసిన డేటా టైప్స్? ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, స్ట్రింగ్, అవునా? ఇలాంటి డేటా టైప్స్ని మీరు అక్కడ చూసారండి. సో అలాగే ఇక్కడ కూడా మనకు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫస్ట్ వన్ నెంబర్స్ డేటా టైప్ అండి. ఓకే, ఇక్కడ నెంబర్స్ డేటా టైప్ అనేసరికి ఎటువంటి డేటాని రిప్రజెంట్ చేస్తున్నాము అంటే, ఇట్ కంటెన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, బోత్ ఇంటిజర్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్. ఓకే, ఇక్కడ మనకి ఇంటిజర్స్కి ఒక డేటా టైపు, ఫ్లోటింగ్ పాయింట్స్కి ఒక డేటా టైప్ అంటూ ఏమీ ఉండదండి. ఓవరాల్ మనం ఒక నెంబర్ని, ఓకే, దట్ మే బి ఐదర్ ఇంటిజర్ ఆర్ ఫ్లోటింగ్ నెంబర్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఏదైనా కావచ్చు అండి. ఒక నెంబర్ని డిఫైన్ చేస్తున్నాము అంటే దట్ నెంబర్ గోస్ టు విచ్ టైప్? నెంబర్స్ టైప్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ నెంబర్స్ డేటా టైప్ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే స్ట్రింగ్స్ అండి. సెకండ్ డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్స్ అనమాట. సో మనకి స్ట్రింగ్స్ అనేసరికి ఏంటంటే, ఏదైనా ఒక టెక్స్ట్ని డిఫైన్ చేస్తున్నాం అనుకోండి, ఒక డబుల్ కొటేషన్స్లో ఏదైనా ఒక టెక్స్ట్ని డిఫైన్ చేస్తున్నాం అనుకోండి, ఆ టెక్స్ట్ అనేది ఏ టైప్ అవుతుంది? స్ట్రింగ్స్ టైప్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ డేటా టైప్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే బులియన్ డేటా టైప్ అండి. ఓకే, అంటే కొన్ని వేరియబుల్స్ అనేవి ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూని మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి, అవునా? ఏ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి? ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. సో అప్పుడు ఆ వేరియబుల్ ఏ టైప్లోకి వెళుతుందంటే బులియన్ డేటా టైప్లోకి వెళుతుంది అనమాట అండి. ఓకే, సో నెంబర్స్, స్ట్రింగ్స్ అండ్ బులియన్స్. సో దాంతోపాటు ఇంకొక రెండు ట్రివియల్ డేటా టైప్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే నల్ అండ్ అన్డిఫైన్డ్ అండి. నల్ అండ్ అన్డిఫైన్డ్ అనమాట. సో ఈచ్ ఆఫ్ ఇస్ డిఫైన్స్ ఓన్లీ ఏ సింగిల్ వాల్యూ. ఓకే, అంటే మనకి ఈ నల్ అంటే ఏమీ లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట అండి. ఓకేనా, జీరో కాదు, ఏమీ లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట. అన్డిఫైన్డ్ అనుకోండి, ఒక వేరియబుల్ మనము డిక్లేర్ చేసాం కానీ ఇంకా దాంట్లోకి ఎటువంటి డేటా కూడా అసైన్ అవ్వలేదు. ఓకే, ఏదో డేటా ఉంటుంది బట్ ఇప్పుడు లేదు. దేర్ మే బి ఏ ఛాన్స్ ఇన్ ఫ్యూచర్, అంటే తర్వాత ఆ వేరియబుల్లోకి ఏదో డేటా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే జస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం కానీ దాంట్లోకి డేటాని డిఫైన్ చేయలేదండి. సో డేటాని డిఫైన్ చేయలేదు కాబట్టి దాన్ని అన్డిఫైన్ టైప్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. అండ్ దాంతోపాటు ఇంకొక డేటా టైప్ ఏంటంటే ఆబ్జెక్ట్ డేటా టైప్ అండి. సో ఆబ్జెక్ట్స్ ద్వారా కూడా మనము ఈ జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ని కూడా యూస్ చేసుకుంటాము. సో ఆబ్జెక్ట్స్ దగ్గర క్రియేట్ చేసుకునే వేరియబుల్స్ ఏ టైప్లోకి వెళ్తాయంటే ఆబ్జెక్ట్ టైప్లోకి వెళతాయండి. ఓకే, సో 5 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అండి. సో జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ ఏంటి, ఏమున్నాయి అంటే కనుక నెంబర్స్, స్ట్రింగ్స్, బులియన్, నల్, అన్డిఫైన్డ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఒక 3 వస్తున్నాయి, ఒక 3 మొత్తం 6 డేటా టైప్స్ ఉంటాయండి. ఓకే, 6 డేటా టైప్స్ని కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో 5 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మరి ఇక్కడ చూడండి, సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ అంటే చాలా ఎక్కువ నేర్చుకుంటామండి. డేటా టైప్ ఎలా ఉంటుంది, వాటిలో రకాలు ఏంటి, వాటిలో యొక్క రేంజెస్ ఏంటి, అవునా? సో ఇక్కడ అంతా స్టోరీ ఏమీ ఉండదండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడా కూడా డేటా టైప్స్ని డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. అంటే చూడండి, మీరు ఒక సి లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారనుకోండి, ఏం చేస్తారు అక్కడ ఇంట్ ఏ అని డిక్లేర్ చేస్తారు, అవునా? అంటే మీనింగ్ ఏంటి అక్కడ? హియర్ ఏ ఈజ్ ఎ వేరియబుల్ అండ్ దట్ ఈజ్ ఎన్ ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్తాము, అవునా? అంటే ఏ అనేది ఇంటిజర్ వేరియబుల్ అని చెప్పేసి ఒక ఇండికేషన్ అండి. కానీ జావా స్క్రిప్ట్లో అలాగే ఏమీ ఉండదండి. ఏ అని రాస్తే చాలన్నమాట. ఓకే, బట్ అన్ని వేరియబుల్స్కి కూడా ముందున ఏం చేస్తామంటే వేర్ అనే కీవర్డ్ ఉపయోగించుకుంటామండి. వేర్ ఏ అంటే చాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఏలోకి నేను 10 అనే వాల్యూ అసైన్ చేశాను అనుకోండి, ఇంటర్నల్గా ప్రోగ్రామ్ ఎలా ట్రీట్ చేసుకుంటుందంటే ఏ అనే వేరియబుల్ నెంబర్ టైప్ ఆఫ్ వేరియబుల్ అని ట్రీట్ చేసుకుంటుంది. 10.6 అని ఇచ్చారనుకోండి,
ఏ అనేది ఎటువంటి వేరియబుల్ అవుతుంది? నెంబర్ వేరియబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏదో సమ్ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఒకేషనల్ అని చెప్పి ఇచ్చానండి. ఇప్పుడు ఏ అనేది ఇంటర్నల్గా ఎలా ట్రీట్ చేసుకుంటుందంటే స్ట్రింగ్ టైప్ కింద ట్రీట్ చేసుకుంటుందండి. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఏ ఈక్వల్ టు సమ్ ట్రూ అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ఏమవుతుంది? బూలియన్ టైప్ అవుతుందండి. రైట్, అంటే మనం ఎస్పెషల్లీ సెపరేట్గా ఒక వేరియబుల్ ఇంటిజర్ వేరియబుల్ లేకపోతే అదే ఒక వేరియబుల్ నెంబర్ వేరియబుల్ లేకపోతే ఒక వేరియబుల్ స్ట్రింగ్ వేరియబుల్ లేకపోతే అదొక బులియన్ వేరియబుల్ లేదా అదొక నల్ వేరియబుల్ నల్ టైప్ ఆఫ్ వేరియబుల్ లేదా అది అన్డిఫైన్ టైప్ ఆఫ్ వేరియబుల్ లేదా ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పేసి మనం ఎక్కడ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి మరి జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ లేవా అంటే ఉన్నాయండి. ఓకే, కానీ మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంటర్నల్గా ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్స్ని అది ట్రీట్ చేసుకుంటుందండి. లైక్ ఓకే రైట్, దట్ ఈస్ అబౌట్ డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఫైవ్ మార్క్స్కి చాలాసార్లు అడుగుతూ ఉంటారు, బట్ ఎక్కడ కూడా మన ప్రోగ్రామ్లో వీటిని టచ్ చేయమండి అసలు. అందుకని చెప్పేసి చాలామంది ఏమనుకుంటారంటే అసలు జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ లేవనుకుంటారండి. అదేం కాదనమాట, జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ ఉన్నాయి. సో మనం డిక్లేర్ చేసిన వాల్యూమ్ బేస్ చేసుకుని ఆ వేరియబుల్ అనేది ఏ టైప్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట అండి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. రైట్, ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్, జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ వేరియబుల్స్. సో ఇది కూడా మనకి ఫైవ్ మార్క్స్కి చాలాసార్లు అడుగుతూ ఉంటాడండి, డేటా టైప్స్ కానీ వేరియబుల్స్ కానీ మార్చి మార్చి అడుగుతూ ఉంటాడండి. ఓకే, సో వేరియబుల్ అనేది ఏంటండి? ఇట్ ఈస్ ఏ నేమ్డ్ కంటైనర్స్. అంటే ఒక డేటాని డిక్లేర్ చేయడానికి మనం యూజ్ చేసుకునే నేమ్స్ అండి. అవునా, ఆ నేమ్తోనే ఇంటర్నల్గా మెమరీలో కూడా ఆ లొకేషన్ ఒక మెమరీ లొకేషన్ అనేది అసైన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో వాటిని వేరియబుల్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. సో మనం ఏదైనా ప్రోగ్రామింగ్ చేయాలి అనుకుంటే ఓకే ఆ ప్రోగ్రామ్స్లో మనం కంపల్సరీగా ఏం చేయాలంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తామండి. ఓకే, సో ఆ వేరియబుల్స్ ఏంటి అంటే ఏదో ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకునే నేమ్డ్ డేటా అనమాట అండి. ఓకే, వాటిని మనము వేరియబుల్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. సో మనము ఏదైనా డేటాని యూజ్ చేయాలి అంటే కంపల్సరీగా ఆ డేటాకి వేరియబుల్ నేమ్స్ అనేవి అసైన్ చేయాలి ప్రోగ్రామ్లో. అవునా, మన జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే వేర్ అనే కీవర్డ్ ఉపయోగించుకుని డిక్లేర్ చేయాలండి. సో ఆల్రెడీ పైన డేటా టైప్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము, ఏంటి? వేర్ ఏ అని డిక్లేర్ చేసుకున్నాము. రైట్, సో అంటే అక్కడ ఏ అనేది ఒక వేరియబుల్ కింద ట్రీట్ చేసుకుంటుంది అనమాట. సో అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది? ఆఫ్టర్ అసైనింగ్ సమ్ వాల్యూస్ టు దట్ వేరియబుల్స్. సో ఆ వేరియబుల్కి ఏదైనా వాల్యూని అసైన్ చేసినప్పుడు అది విచ్ టైప్ ఆఫ్ డేటా అసైనింగ్ లేదా విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పేసి మనకి ఇంటర్నల్గా బ్రౌజర్కి అర్థమవుతుంది అనమాట అండి. ఓకే, సో వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే మనము వేర్ అనే కీవర్డ్ని ఉపయోగించుకోవాలి. లెట్ అస్ సీ హియర్ సమ్ ఎగ్జాంపుల్స్. వేర్ మనీ, ఓకే, వేర్ నేమ్. సో స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము? వేరియబుల్స్ని డిఫైన్ చేస్తున్నాను అనమాట. చూడండి, వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేసాము? విత్ ద హెల్ప్ ఆఫ్ ది వేర్ కీవర్డ్. వేర్ మనీ, వేర్ నేమ్, అలా క్లియర్ చేసుకుంటాం అనమాట. ఒక మల్టిపుల్ వేరియబుల్స్ని సింగిల్ లైన్లో కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వేర్ మనీ కమా నేమ్ కమా ఏమ్ ఏ ఏజ్ ఇలా మనకి ఎన్ని వేరియబుల్స్ని అయినా సరే మన ప్రోగ్రామ్లో డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ వేరియబుల్ యొక్క స్కోప్ ఉంటుందండి. స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ అని చెప్పి కాల్ చేసుకుంటూ ఉంటాము. ఆల్రెడీ ఈ స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ అనే కాన్సెప్ట్ని సి లాంగ్వేజ్లో కూడా నేర్చుకుంటారు. ఇక్కడ స్కోప్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే మన ప్రోగ్రామ్లో డిఫరెంట్ లొకేషన్స్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తూ ఉంటాము. సో ప్రోగ్రామ్లో ఫంక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటాము, ఫంక్షన్స్లో రాస్తూ ఉంటాము, లేదా అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేస్తూ ఉంటాము. డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మనము ఈ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తూ ఉంటాము. సో బేస్డ్ ఆన్ దట్ లొకేషన్ ఆర్ బేస్డ్ ఆన్ దట్ డిక్లేర్డ్ ఏరియా, ప్రోగ్రామ్లో మనం డిక్లేర్ చేసిన ఏరియాని బేస్ చేసుకుని ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ఉంటుందండి. అంటే దాని యొక్క యాక్సెసిబిలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా,
సో ఎన్ని టైప్స్ కింద ఉంటుందంటే, టూ టైప్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు అండి. ఒకటి గ్లోబల్ వేరియబుల్స్ అంటాము, రెండవది లోకల్ వేరియబుల్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాం. సో గ్లోబల్, లోకల్. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ అనేసరికి దాని యొక్క స్కోప్ ఎలా ఉంటుందంటే గ్లోబల్గా ఉంటుందండి. అంటే ఆ వేరియబుల్ని త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఏ గ్లోబల్ వేరియబుల్ హ్యాస్ గ్లోబల్ స్కోప్, విచ్ మీన్స్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ ఎనీవేర్ ఇన్ యువర్ జావాస్క్రిప్ట్ కోడ్ అండ్ వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్. ఓకేనా? సో ఎలా అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్స్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ని త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. అటువంటి వేరియబుల్స్ని మనము గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఇంకా కమింగ్ టు ది సెకండ్ వన్, లోకల్ వేరియబుల్ అండి. చూడండి, దాని నేమ్లో ఉంది లోకల్. ఇది దేనికి లోకల్ అవుతుందంటే ఓన్లీ ఆన్ ఆఫ్ దట్ ఫంక్షన్, ఓన్లీ ఫర్ దట్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తాం వేరియబుల్స్ని, అండ్ ఆ వేరియబుల్ ఎక్కడ వరకు యూజ్ చేసుకోవచ్చు అంటే ఆ ఫంక్షన్స్ వరకు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, లేదా ఒక బ్రేసెస్ లోపల వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాము, ఆ వేరియబుల్స్ని ఎక్కడి వరకు యూజ్ చేసుకోవచ్చు అంటే ఆ బ్రేసెస్ ఉన్నంత వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక వేరియబుల్ని ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసుకుంటాము, దాన్ని ఆ ఫంక్షన్స్ వరకు మాత్రమే యూజ్ చేసుకోగలుగుతామండి. అటువంటి వేరియబుల్స్ని ఏమంటామంటే లోకల్ వేరియబుల్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. రైట్, ఇట్ ఇస్ 5 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇది కూడాను మోస్ట్ ఇంపార్టెంట్. వేరియబుల్ అంటే నేమ్డ్ కంటైనర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాటిని వేర్ అనే కీవర్డ్ ఉపయోగించి డిక్లేర్ చేసుకుంటాము. సో డిక్లేర్ చేయడానికి సింటాక్స్ అయితే ఎలా ఉంటుంది, అండ్ మనం డిక్లేర్ చేసిన లొకేషన్ బేస్ చేసుకుని దాని యొక్క స్కోప్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఆ స్కోప్ అనేది టూ టైప్స్లో ఉంటుంది. ఒకటి గ్లోబల్ వేరియబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, రెండోది ఏంటంటే లోకల్ వేరియబుల్స్. రైట్, దట్ ఇస్ అబౌట్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో జాగ్రత్తగా వినండి. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ హ్యావ్ గో టు డిస్కస్ అబౌట్ ది వేరియబుల్స్ అండి. ఓకే, సో జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ కాన్సెప్ట్ ఉంది. సో దాన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. సో డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ఆ రెండు కూడా 5 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో థర్డ్ యూనిట్ నుంచి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట అండి అవి. ఓకే, రైట్, థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.